టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టార్ అండ్ మూవీ ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా అంచనాలను ఈజీగా అందుకునేలా ఉంది ప్రమోషన్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేసే దర్శకుడు రాజమౌళి మొత్తానికి సినిమా అప్డేట్ మాత్రమే ఇవ్వకుండా ఒక స్పెషల్ పోస్టర్ కూడా వదిలి ఇరువర్ గారి అభిమానులకు మంచి కిక్ ఇచ్చారు ఇక ఈసారి పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రమోషన్లో వైరల్ అవ్వడం స్పెషల్ అట్రాక్షన్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నటువంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా కోసం ఒకవైపు మెగా అభిమానులే కాదు నందపురి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమాపై బజ్ కూడా అంతే బాగానే రైజ్ అయింది ప్రీ రిలీజ్ బిజినెస్తో అయితే ఒక న్యూ రికార్డు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే దాదాపు తొమ్మిది వందల కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నట్టుగా సమాచారం ఇక లాక్డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికి ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయిపోయి ఒక కొలిక్ వచ్చేది ప్రస్తుతం అయితే కేవలం రెండు పాటలకి సంబంధించిన షూటింగ్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట డబ్బింగ్ పనులన్నీ ఫినిష్ అయ్యాయి ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో రాజమౌళి బిజీ కాబోతున్నట్టు టాక్ ఇక మంగళవారం అప్డేట్తో పాటుగా కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు తారక్ బైక్ నడిపిస్తుండగా చరణ్ వెనకాల ఒక స్నేహితుడిగా రామ్ చరణ్ కూర్చొని ఉన్నారు వారిలో బాండింగ్ ఖచ్చితంగా యాంగిల్ అద్భుతంగా ఉంటుందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అయితే ఈ ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ పేరుతో పాటు ఒక ఫోటో కూడా వైరల్ అయింది మరి ఈ పోస్టర్లో బైక్ ఇదివరకే పవన్ కళ్యాణ్ వాడినట్టుగా క్లారిటీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా పవన్ తన సినిమాలో కొత్త కొత్త స్టైల్స్ ఉండేటువంటి బైక్స్ని డిజైన్ చేయించుకుంటారు మరి ఈ బైక్ని కంపేర్ చేసి చూస్తుండడంతో ఈ రెండు కూడా ఒకటే అని ఈజీగానే అర్థమవుతోంది కాబట్టి ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ వాడిన బైకేనని సోషల్ మీడియాలో మీమ్స్ బాగా సందడి చేస్తూ ఉన్నాయి అంతేకాదు చరణ్ను బాబాయ్ని బైక్ అడిగి తారక్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మీమ్స్ని క్రియేట్ చేస్తున్నారు సో చూస్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళట్టు పవన్ కూడా చెప్పినట్టుగా ఉండడం చూస్తే రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్లా అనిపిస్తుంది